ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి పెట్టారు. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించున్న ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు నుంచి జారీ చేయనుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,559 పరీక్షలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరా అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ను ఎక్కడ ఫోటో తీసినా స్కాన్ చేసినా వెంటనే ఆ వివరాలు తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఫోన్లకు అనుమతి లేదని ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లకు కూడా ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రత్యేకమైన బేసిక్ ఫోన్ మాత్రమే వినియోగించేలాగా చర్యలు తీసుకుంటుంది. ఈ ఫోన్లు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్లను చూసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. తిరిగి మెసేజ్ ఇచ్చేందుకు ఫోన్ చేసేందుకు ఈ ఫోన్లో సదుపాయం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్లోకి మార్చింది. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యం వేగవంతమైన సేవలు అందుబాటులోకి తెచ్చేలాగా ఇంటర్మీడియట్ బోర్డు చేసింది.